నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కు స్వాగతం. నేను జయా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు కోస్తా దక్షిణాంధ్ర ప్రాంతాల్లో ప్రభావం. శిథిల భవనం నుంచే పరిపాలనా కార్యక్రమాలు. ఎప్పుడు కూలుతుందో అన్న భయంలో ఉద్యోగుల విధులు. తాత్వకథతో పాటు సామాజిక భావ చైతన్యానికి శ్రీకృష్ణ లీలలు ప్రతీకన్నా ప్రవచకులు. బొమ్మెర పోతనా మాత్యుని పద్యాలతో అలరించిన ఆధ్యాత్మిక ప్రసంగం. వివరాలకెళ్తే, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి ఉత్తర తమిళనాడు దిశగా వస్తుందని, దాని ప్రభావం ప్రకాశం జిల్లాపై పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఐఎండీ జారీ చేసిన హెచ్చరికల ఉత్తర్వులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి శ్రీలంక దేశం నుంచి ఉత్తర దిశగా పయనిస్తుందని పేర్కొన్నారు. ఉత్తర తమిళనాడు, కోస్తా, దక్షిణాంధ్ర ప్రాంతాల్లో ప్రభావం చూపనుందని సూచించారు. ఈ నెల 29-30 తేదీలలో జిల్లాలో ఈదురుగాలులు వీచడం, వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఐఎండీ అంచనా మేరకు 28వ తేదీ నుంచి తమిళనాడులో వర్షాలు ప్రారంభమై క్రమేపీ భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం. సముద్రంలో అలల తాకిడి తీవ్రంగా ఉన్నందున జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని సూచించారు. కాగా బహుశా ఈ నెల 30న ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని, ఆ క్రమంలో దక్షిణ కోస్తాలో అనేక చోట్ల సాధారణ నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ సమాచారం అందుకున్న ప్రభుత్వ యంత్రాంగం జిల్లాలోని అన్ని మండల తహసీల్దార్లకు ఐఎండీ ఉత్తర్వులు పంపి యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశించారు. 29th మార్నింగ్ the cyclone is moving towards Chennai. On 30th it is nearing Chennai. On 1st it is in Chennai. 2nd also it is in Chennai. So it is not advisable to visit Chennai at that time. శక్తి సామర్థ్యాల మేర అప్పు చేసైనా ప్రతి ఒక్కరూ సొంతింటి కలను నెరవేర్చుకుంటాం. కానీ వందల కోట్ల ఆస్తులు ఉన్న జిల్లా పరిషత్ మాత్రం సొంత గూడును కూడా నిర్మించుకోలేని దీనస్థితిలో ఉంది. నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఈ శిథిల భవనంలో ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారంటే అక్కడ పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా ఈ పరిపాలనా భవనం మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. పేరుకే పరిపాలనా భవనం. జిల్లా కేంద్రమైన ఒంగోలులో నడిబొడ్డున ఉన్న ఈ కార్యాలయంలోని ఉద్యోగస్తులకు కనీస సౌకర్యాలు కూడా నోచుకొని శిథిలావస్థకు చేరిన జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంపై వీన్యూస్ ప్రత్యేక కథనం. దెయ్యాల కోటను తలపిస్తున్న ఈ భవనం ఒంగోలులోని జిల్లా పరిషత్ కార్యాలయం. 1972 సంవత్సరంలో ఏర్పడ్డ ఈ కార్యాలయం నేటికి సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్ధికి నోచుకోలేదు. కార్యాలయంలో అడుగు పెట్టడంతోనే దురాసనతో పాటు స్లాబ్ పెచ్చులు ఎప్పుడు ఊడిపైన పడతాయనే భయాందోళన మధ్య బిక్కుబిక్కుమంటూ ఉద్యోగులు విధులను కొనసాగించాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రభుత్వాలు మారినా, అధికారులు మారుతున్నా ఈ కార్యాలయంలో ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గతంలో అనేక మంది అధికారులు కార్యాలయాన్ని పరిశీలించి నూతన భవనాన్ని నిర్మిస్తామన్న వాగ్దానాలు కేవలం హామీలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో 90 ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. వీరితో పాటు జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షులు, ముఖ్య కార్యనిర్వహణాధికారి ఇక్కడి నుండే తమ విధులు నిర్వహిస్తుంటారు. అయితే శిథిలావస్థకు చేరిన ఈ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం దినదినగణంగా మారింది. అనేక మార్లు భవనాన్ని ఆధునీకరణ చేయాలని ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పరిషత్ కార్యాలయం జిల్లా పరిషత్ ఏర్పడినప్పుడు ఈ కార్యాలయం కట్టడం జరిగింది. తర్వాత దీన్ని ఉమెన్స్ కాలేజీకి ప్రయోజనం ఇచ్చి మమ్మల్ని కొత్త జిల్లా పరిషత్ పేరుతోటి ప్రగతి భవనం పక్కన కొత్త బిల్డింగ్లో పోవడం జరిగింది. నాణ్యత లోపాలు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల దాన్ని పడిపోవటం, తిరిగి మేము ఉత్తరాంగ గోడౌన్లోకి కొంతకాలం పనిచేయటం, అక్కడ పొగ కోసం అవన్నీ లేక పట్టపోవటం వల్ల మళ్ళీ జయరామ సెంటర్ రావటం, తర్వాత జేసీ లక్ష్మీ నర్సింగ్ గారు ఉన్నప్పుడు పాలిటెక్నిక్ కాలేజీ అటు మారిన తర్వాత ఈ బిల్డింగ్ ఖాళీ అయిన తర్వాత గవర్నమెంట్ ద్వారా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ బిల్డింగ్ మరమ్మతులు నచ్చుకోకుండా అట్లానే మేము కొనసాగుతున్నాం. ఈ మధ్యకాలంలో బిల్డింగ్ అంతా కూడా డ్యామేజ్ పరిస్థితిలో ఉంది. ఎన్నిసార్లు రిపోర్ట్ చేసిన అధికారులు కానీ అనధికారులు కానీ ఎవరు పట్టించుకున్న పాప అనిపోలేదు.
రకరకాల రాజకీయ రీజన్స్ తోటి దీన్ని వాయిదా పడతా వచ్చింది. ఉద్యోగస్తులంతా కూడా ప్రతిరోజు పిక్కుబిక్కుమంటూ ప్రతి క్షణం బతుకుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చైర్మన్ ఛాంబర్ కానీ చీఫ్ గారి ఛాంబర్ కానీ పైన వర్షం పడితే కంప్లీట్గా కారుతూ ఉంది. అది మీరు గమనించి మీరు పోయి చూసినా కానీ ఆ గుర్తులు కనపడతా ఉంటాయి. ఆ పిల్లర్స్ కూడా బీమ్స్ కూడా బాగా తుప్పు తిని ఉన్నాయి. మేము చైర్మన్ గారు కూడా ఇంత ముందున్న సీఓ గారు కూడా చెప్పడం జరిగింది, ఇమ్మీడియట్గా బిల్డింగ్ షిఫ్ట్ చేయండి, మరి ఎక్కడ సరే మార్చండి అంటే సరే ఆయన ఎడ్డేమంటూ తెడ్డేమంటూ ఆయన ఏ పని చేపట్టకుండా ఆయన వెళ్ళడం జరిగింది. కొత్త ఆయన వచ్చాడు. ఈ మధ్యకాలంలో మొన్న ఈ మధ్య పడిన గాలి వాన వర్షానికి ఆ ఏ సెక్షన్ సంబంధించి ఆ షెడ్ సంబంధించి షెడ్ అంతా కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. మరి ఎమ్మటే మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం, కానీ ఈరోజు వరకు ఎటువంటి చర్యలు లేవు. అయితే మేము ఈ మీ ద్వారా మేము వాళ్ళని డిమాండ్ చేసేయండి, చైర్మన్ కానీ కానీ అధికారులు కానీ వెంటనే తగు చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా మేము కార్యాచరణ చేపట్టి దీని మీద ఉద్యోగస్తులంతా కూడా ఐక్యంగా పోరాల్సిన అవసరం ఏర్పడిందని మీ ద్వారా వాళ్ళు తెలియపరచుకుంటూ ఎమ్మటే రెస్పాన్స్ కావాల్సిందిగా వాళ్ళందరినీ మీ ద్వారా కోరుతున్నాను. ప్రకాశం జిల్లా ఏర్పడి 49 సంవత్సరాలు, సమితులు ఆ తర్వాత మండల వ్యవస్థ వచ్చిన తర్వాత జిల్లా పరిషత్ భవనానికి ఉన్న కీర్తి ఘనమైంది. మహామహులు జడ్పీ చైర్మన్లుగా పనిచేశారు. అయితే ఒక్కరి హయాంలో కూడా జిల్లా పరిషత్కి చరిత్రకు ధీటైన పాలనా భవనాన్ని నిర్మించలేకపోరన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్లుగా దిరిశాల వెంకటరమణారెడ్డి, పోతుల చెంచయ్య, కేశవరపు రామలింగారెడ్డి, గొట్టిపాటి హనుమంతరావు, చప్పిడి వెంగయ్య, గుత్తా వెంకటసుబ్బయ్య, ముక్కు కాశిరెడ్డి, పాలపతి డేవిడ్ రాజు, కాటం అరుణములు పనిచేశారు. ప్రత్యేక అధికారులుగా బి శ్యాంబాబు, ఆర్ఎం గోనెల, పి సుందర్ కుమార్, సుతీర్థ భట్టాచార్య, దాసరి శ్రీనివాసులు, కాంతిలాల్ దండే పనిచేశారు. ఎందరో మహానాయకులు పనిచేసిన ఒక్కరైనా పరిపాలనా భవనం నిర్మించడానికి చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపించలేదు. ఇటీవల కొన్ని రోజుల క్రితం సంభవించిన గాలిధాటికి కార్యాలయంలోని పైకప్పు లేచిపట్టడంతో భయభ్రాంతులు గురికావడం జరిగిందని జడ్పీ ఉద్యోగులు తెలిపారు. ఈ కార్యాలయంలో పనిచేయాలంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది పడుతున్న ఇబ్బందులను అధికారులకు అనుమించుకోవటానికి ఈ కార్యాలయంలో ఉన్నతాధికారులు మాత్రం అందుబాటులో ఉండకపోవటం పట్ల సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. మా జడ్పీ ఆఫీస్ పరిస్థితి మీరు మొత్తం చూసుంటారు. ఇటుపక్క ఆర్ఎన్బి రోడ్ నుంచి వచ్చే దుర్గంధం, వెనక మెడికల్ వేస్టేజ్ అంతా తగలబెట్టి ఆ దుర్గంధంతో పైనుంచి ఏం పడతాయో తెలియదు, పాములు పడతాయో తెలియదు, తొండలు పడతాయో తెలియదు, పురుగులు పడతాయి, వర్షం పడితే షాక్ కొట్టడం. ఇప్పుడే సీఈఓ గారు వచ్చి మొత్తం విజిట్ చేయించాం, అయినా ఏం ఉపయోగం కనపట్ల. ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇదే ప్రయత్నాలు చేస్తున్నాం. కలెక్టర్ గారు వచ్చారు, చైర్మన్ గారు వచ్చారు, అందరు వచ్చారు, కానీ మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి అందరికీ రిప్రజెంటేషన్ 100 సార్లు ఇచ్చాం, ఎవరు పట్టించుకొని పాపన పాలేదు. దారుణమైన పరిస్థితుల్లో జిల్లా పరిషత్ ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని, వర్షం పడితే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది తమ దృష్టి తమ ద్వారా కలెక్టర్ గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ డిమాండ్ చేస్తూ ఇమీడియట్గా మార్చన్న మార్చి వేరే ప్రైవేట్ దాంట్లో కన్నా షిఫ్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. కార్యాలయంలోని ముఖ్యమైన పత్రాలను భద్రపరిచేందుకు సరైన రికార్డ్ రూమ్ కూడా అందుబాటులో లేని శిథిలావస్థకు చేరిన పరిపాలనా భవనాన్ని వీలైనంత త్వరగా ఆధునీకరణ చేసి నూతన భవనాన్ని నిర్మించాలని ఉద్యోగస్తులు సిబ్బంది కోరుకుంటున్నారు. 100 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు ఇక్కడ. ఈ జిల్లా పరిషత్లో ఏ సెక్షన్లో నిన్న డోమ్ ఒకటి, పెద్ద డోమ్ ఒకటి పడిపోయింది. దాని పక్కన ప్రతి ఒక్కరు ఉదయం 10 గంటలకు వచ్చి అందరూ హాజరు తీసుకోవడానికి ఐరిస్ పెడతారు. మరి అది రాత్రి 10 గంటల సమయంలో అది ఆ డోమ్ పడిపోయింది. అదే ఉదయం పడిపోయినట్లయితే ఈ 100 మంది ఉద్యోగస్తులు ఎవరో ప్రాణం, ఒక కుటుంబాన్ని గుప్పిట్లో పెట్టుకున్న వాళ్ళు. కానీ ఈ ఇటువంటి పరిస్థితుల్లో గతంలో కూడా చైర్మన్ గారి దృష్టి తీసుకెళ్ళాం, అధికార దృష్టి తీసుకెళ్ళాం. ఎవరు కూడా ఈ యొక్క ఈ స్థితిగతిని గురించి, ఈ జిల్లా పరిస్థితి గురించి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈ 100 మంది ఉద్యోగస్తుల్ని, 100 మందిని దాదాపు 1000 మంది ఫ్యామిలీస్, అంటే 1000 మంది కుటుంబాలు ఉంటాయి, పిల్ల 1000 మంది జనాభా ఉంటారు. మరి ఈ జనాభా 100 మంది ఉద్యోగస్తుల్లో ఏ టైంలో ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి దీన్ని తక్షణమే అధికారుల దృష్టి తీసుకెళ్ళి, ఇప్పుడు కొత్త సీఓ గారు కూడా వచ్చినారు, ఆ సీఓ గారి దృష్టి కూడా తీసుకెళ్ళున్నాం. మరి అదేవిధంగా కలెక్టర్ గారు కూడా చూసినారు గతంలో, మరి ఇంతవరకు దీని గురించి చర్యలు తీసుకోలేదు. కాబట్టి దీన్ని వెంటనే చర్య తీసుకొని ఆ ఆఫీసును మార్చడమా, లేదా కొత్త బిల్డింగ్ కట్టడమా, ఏదో ఒకటి 100 మంది ప్రాణాలు కాపాడాలని చెప్పి పత్రికా ఈ మీడియా పరంగా నేను తెలియజేస్తున్నాను సార్. వేసవి సెలవుల్లో విద్యార్థిని విద్యార్థులు రంగుల ఫైన్ ఆర్ట్స్ ద్వారా ప్రతిభను వెలికి తీయాలని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కె శకుంతల అన్నారు. మంగమూరు డొంకలోని రంగుల ఆర్ట్స్ గ్యాలరీ వేసవి శిక్షణ తరగతుల బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ శకుంతల మాట్లాడుతూ లలిత కళలు చాలా ప్రాముఖ్యమైనవని, అందులో భాగంగానే ఆర్ట్స్, సంగీతం, వెస్టర్న్ అండ్ క్లాసికల్ డ్యాన్స్
కీబోర్డుతో పాటు హ్యాండ్ రైటింగ్ను అలవర్చుకునేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఫైన్ ఆర్ట్స్లో ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో రంగుల సంధ్య, సీనియర్ విద్యార్థిని రాధా ప్రసాద్ బాబు పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులు వేసిన రంగుల గ్యాలరీని తిలకించారు. వేసవి సెలవులు వచ్చినాయి, పిల్లలందరూ కూడా చాలా భారంగా కష్టపడి అందరూ కూడా ఎగ్జామ్స్ రాసి ఇప్పుడు రిలాక్స్ అయ్యే టైము. ఈ సెలవులు చాలా అందంగా ఆహ్లాదంగా గడపటం కోసము, ఎటువంటి ఈ చదువులు బరువులు లేకుండా ఆనందంగా గడపటం కోసం ప్లాన్ చేసుకోవాల్సిన పీరియడ్ ఇది, ఈ సమ్మర్ వెకేషన్ అనేది. ఈ సందర్భంగా పిల్లల్లో ఈ యొక్క లలిత కళల పట్ల ఆసక్తి పెరిగేటట్లు, వారికంటూ ఒక హాబీ డెవలప్ అయ్యేటట్లుగా ఏదో ఒక యాక్టివిటీలో చేర్పించడం ద్వారా పిల్లలు వాళ్ళకు వాళ్ళు కూడా ఎంగేజ్ అవుతూ ఉంటారు. తద్వారా వాళ్ళల్లో మానసిక వికాసం కలగటము, ఇంట్లో కూడా ఈరోజు వస్తున్న చాలా రకాలైన కార్యక్రమాలు, అంటే పిల్లలకి చేతుల్లో సెల్ ఫోన్స్ గేమ్స్ వీటన్నిటితోటి సమ్వాట్ డివేట్ అయిపోతూ ఉన్నారు. ఈ దీంట్లో నుంచి మనం అలవాటు చేయించడం కోసము ఈ హాబీస్ అన్నీ డెవలప్ అవుతాయి. ఈ సందర్భంగా మరి స్థానికంగా మంగమూరు రోడ్లో ఉన్న రంగుల ఆర్ట్స్ వాళ్ళు సంధ్యా గారి నేతృత్వంలో చక్కగా ఈ యొక్క ఈరోజు సమ్మర్ క్యాంపు మొదలైంది. పెయింటింగు, అదేవిధంగా డ్యాన్సు, లలిత సంగీతము, అదేవిధంగా కీబోర్డు, ఇవన్నీ కూడా కార్యక్రమాలు డిజైన్ చేసుకున్నారు. నేను చాలా సంతోషపడుతున్నాను ఇక్కడున్న వాతావరణం మీరు చూసి. సంధ్యా గారు కూడా చాలా టాలెంటెడ్, ఎంఎఫ్ఏ చేసి ఫైన్ ఆర్ట్స్లో తనకంటూ ఒక ముద్ర ఏర్పరచుకొని స్థానికంగా ఇక్కడ ఈ యొక్క పెయింటింగ్ నేర్పించడంలో ఒక పేరు తీసుకొచ్చుకున్నారు. వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. చిన్నారులందరికీ కూడా, అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. హాబీస్ అనేది కేవలం మనకి ఆహ్లాదకరం కల్పిస్తాయి, మన జీవితాలని మనము ఆనందంగా జీవించడం కోసం ఈ ఫైన్ ఆర్ట్స్ అనేది తోడ్పడుతూ ఉంటాయి. ఏదో ఒక దాంట్లో ఆసక్తి కలిగించడం ద్వారా పిల్లల్లో మానసిక వికాసం కలిగించడం కోసం ఉపయోగపడుతుందని, ఈ సమ్మర్ క్యాంప్ని తల్లిదండ్రులందరూ కూడా వినియోగించుకోవాలని, చిన్నారులు చక్కగా దీన్ని వినియోగించుకొని చక్కగా ఆనందంగా గడపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరోమారు రంగుల ఆర్ట్స్ వాళ్ళకి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మా రంగుల సమ్మర్ క్యాంపు మళ్ళీ మొదలైంది. ఈ ఇక్కడికి ఇనాగ్రేషన్ చేయడానికి కమిషనర్ గారు వచ్చినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ మేడంకి. చాలా ఆనందంగా ఉంది, మా అట్మాస్ఫియర్ని టోటల్గా చేంజ్ చేశారు మేడం వచ్చి, చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరికీ కూడా ఒక ఉత్సాహాన్ని నింపడానికి ఇక్కడికి వచ్చినందుకు మేడం గారికి మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా ఈ సమ్మర్ క్యాంప్లో ఎవ్రీ ఇయర్ జరిగినట్టుగానే అన్ని ఇన్స్ట్రుమెంట్స్, సంగీతము, డ్యాన్స్లో వెస్ట్రన్ క్లాసికల్ అండ్ ఆర్ట్లో డిఫరెంట్ స్టైల్స్ని మేము కోచింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఈ సమ్మర్ క్యాంప్ని ఈ వేసవి సెలవుల్లో వినియోగించుకోండి. అలాగే నా ఇదేంటంటే, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలు కానివ్వండి, ఎవరైనా పేద విద్యార్థులు నేర్చుకోవాలనిపిస్తే వాళ్ళ దగ్గర మేము ఎటువంటి ఫీ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వెళ్ళగలమా, నేర్చుకోగలమా అనేది టెన్షన్ పెట్టుకోకుండా రండి, మేము ఆహ్వానం చెప్తున్నాం అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. వి న్యూస్లో చిన్న విరామం. వి న్యూస్కి తిరిగి స్వాగతం. ఒంగోలు వస్త్ర ప్రపంచంలో మరో నూతన సంస్థ శివాని షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఒంగోలు శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్ను అతిథులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఆనందోత్సవాల నడుమ శివాని షాపింగ్ మాల్ ప్రారంభించారు. మహిళలకు అవసరమైన అన్ని రకాల లేటెస్ట్ అండ్ డిజైన్ శారీస్తో పాటు అలంకరణ సామాగ్రిని కూడా అందుబాటులోకి తెచ్చినట్లు మాల్ యాజమాన్యం తెలియజేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా కస్టమర్లకు పలు రకాల ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి 1,000 రూపాయల కొనుగోలుపై 10 రూపాయలకే చీర లేదా టాప్ ఇస్తున్నట్లు తెలిపారు. అన్ని రకాల డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, లెగిన్స్, చూడీదార్స్, ఫ్యాన్సీ అండ్ డిజైన్స్ శారీస్, మహిళలు నచ్చే మెచ్చే అన్ని రకాల వస్త్రాలు లభించేలా ప్రకాశం జిల్లా ప్రజలకు శివాని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు యాజమాన్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో శివాని షాపింగ్ మాల్ యాజమాన్యం బాదం శెట్టి మారుతీబాబు, మారెల్ల శివప్రసాద్, రాగల శ్రీనివాసులు, రాగల రామకృష్ణ, కూరపాటి ప్రకాష్ పాల్గొన్నారు.
శివాని షాపింగ్ మాల్ తరఫున మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు ఇంత పెద్ద మెగా షాపింగ్ మాల్ మన ఒంగోలు జిల్లాలోనే ఇది తలమానికం అవుతుందని మేమందరం కూడా ఎంతో ఎన్నో దేశంలో ఉన్న అన్ని చోట్ల నుంచి వివిధ రకాలైన కలెక్షన్స్ డిఫరెంట్ ఐటమ్స్ ఎక్కడా లేని రేట్లు అందరికన్నా మేము తక్కువలో ప్రజలకు అందుబాటులో మేము ధరలని తగ్గించి మేము మినిమం ప్రాఫిట్ కూడా వేసుకొని మీ అందరికీ అందుబాటులో ఇస్తున్నాము. ఈరోజు నుంచి ఒక నాలుగు రోజులు ప్రతి 1,000 రూపాయల కొనుగోలుపై ఒక 10 రూపాయల చీరని ఉచితం, అంటే ఉచితం కాదండి, 10 రూపాయలకి మేము చీర ఇస్తున్నాం. అది మీ అందరూ కూడా మన ఒంగోలు పురప్రముఖులు అందరూ మిడిల్ క్లాసు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి మా షాపుని దర్శించి మీ అందరు కూడా మాకు చేయూతనివ్వాలని మేము ఈ శివాని షాపింగ్ మాల్ తరఫున మీ అందరినీ శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. అట్లాగే ఇక్కడ పట్టు కలెక్షను మీరు ఎక్కడికో నల్లీసు హైదరాబాదు ఢిల్లీ అట్లా పోకుండా చెన్నై పోకుండా మీకు అలాంటి కలెక్షన్స్ వాళ్ళకన్నా తక్కువ రేటుకి ఇక్కడ ఒంగోలులో మీకు వెడ్డింగ్ కలెక్షన్స్ కానీ పిల్లల టాప్స్ కానీ తర్వాత చూడీదార్స్ కానీ అతి తక్కువ ప్రైస్లో మేము కాంపిటేటివ్గా ఎక్కడా లేని రేట్లు మేము ఇక్కడ ఇవ్వగలుగుతున్నామంటే మీ అందరి సహకారం బాగుంటే మేము ఇంకా తక్కువకి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మేము డైరెక్ట్గా పర్చేజ్ చేసి మీ అందరికీ మేము అందిస్తాము. ఒంగోలులోని జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ 1వ తేదీన జరగనుండటంతో ఎన్నిక ప్రక్రియ ఊపందుకుంది. శుక్రవారంతో నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావడంతో పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులైన సీనియర్ న్యాయవాదులు పర్వతరెడ్డి వెంకటేశ్వరరావు, పివి శ్రీనివాసగుప్తా, డిఎస్కే చక్రవర్తి, డి నాగేశ్వరరావు ప్రకటించారు. ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి బొడ్డు భాస్కర్ రావు, ఎన్ వసుంధర, జి శ్రీనివాసరావు, ఉపాధ్యక్ష పదవికి జీవి రవీంద్రబాబు, డి ఏడుకొండలు, ప్రధాన కార్యదర్శి పదవికి బి నాగేశ్వరరావు, వై సాయిబాబు, సంయుక్త కార్యదర్శి పదవికి బి సంజీవరెడ్డి, ఎస్కే ఉస్మాన్ సాహెబ్ పోటీలో ఉన్నారు. మహిళా ప్రతినిధి స్థానానికి బి వరకుమారి, గ్రంథాలయ కార్యదర్శి పదవికి ఎం రహీం బేగ్, కోశాధికారి స్థానానికి కేవీ సురేష్ మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వీరు ముగ్గురు ఆయా పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1వ తేదీన జరగనున్న ఒంగోలు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో మొత్తం 687 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఒంగోలు బార్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వాటికి ఎలక్షన్ ఆఫీసర్లుగా పివి శ్రీనివాస్ గుప్త, పర్వతరెడ్డి వెంకటేశ్వరరావు, డిఎస్ చక్రవర్తి, డి నాగేశ్వరరావు అనే 4 ఎలక్షన్ ఆఫీసర్లుగా చేయడం జరిగింది. మొత్తం 8 పోస్టులకు గాను 4 పోస్టులు వచ్చేసరికి యునానిమస్గా ఇది అవ్వడం జరిగింది. మిగిలిన 4 పోస్టులు కంటెస్ట్గా ఉన్నటువంటి ఏంటి అంటే ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ 4 పోస్టులు కంటెస్ట్లో ఉండడం జరిగింది. 1/5/2019 ఎలక్షన్లు జరుగుతాయి. ఈ ఎలక్షన్లో ప్రెసిడెంట్ అభ్యర్థులుగా బొడ్డు భాస్కర్ రావు, గోకనకొండ శ్రీనివాసరావు, నారపరెడ్డి వసుంధర అనేటువంటి 3 కంటెస్ట్లో ఉన్నారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లకు సంబంధించి డీకొల్లి ఏడుకొండలు, గుద్దేటి వెంకట నరేంద్రబాబు అనేటువంటి వాళ్ళు ఇద్దరు కంటెస్ట్లో ఉండడం జరిగింది. జనరల్ సెక్రటరీ పోస్ట్కి 2 అభ్యర్థులు కంటెస్ట్గా ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరంటే 1 బూసి నాగేశ్వరరావు, 2 వచ్చేసరికి కల్లాప్రగడ సాయిబాబు. జాయింట్ సెక్రటరీ పోస్ట్కి కూడా 2 కంటెస్ట్లో ఉండడం జరిగింది. వాళ్ళిద్దరూ పాలవెల్లి సంజీవరెడ్డి, షేక్ ఉస్మాన్ సాహెబ్ అనేటువంటి వాళ్ళు ఇద్దరు కంటెస్ట్లో ఉన్నారు. 1/5/2019 ఎలక్షన్లు జరుగుతాయి. ఆ రోజు సాయంత్రం పూట 6 గంటల కాడ నుంచి కౌంటింగ్ జరిగి 1/5/2019 ఎవరెవరు గెలిచారు అనేటువంటిది కూడా రిజల్ట్స్ ప్రకటించడం జరుగుతుంది. పోలింగ్ 1/5/2019 నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లంచ్ బ్రేక్ 1/2 అవర్ ఉంటుంది, 2-2:30 మధ్యలో లంచ్ బ్రేక్, 2:30 నుంచి 5 గంటల దాకా పోలింగ్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతూ ఉంది. 1/5/2019 ఎలక్షన్ అని తెలియజేస్తాం. బాల్యంలో శ్రీకృష్ణుని లీలలు తాత్వికతతో పాటు సామాజిక భావ చైతన్యానికి ప్రతీక. ప్రకృతి పట్ల మమకారం, తల్లిదండ్రులపై అభిమానం, గురువు పట్ల గౌరవంతో ముడిపడి ఉన్నాయని తెలుగు అధ్యాపకులు దర్శి బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. జిల్లా పద్య సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో విఏపీ రోడ్లో జరుగుతున్న భాగవత ప్రవచనాల్లో ఆయన బాలకృష్ణుని లీలల గురించి వివరించారు.
బమ్మెర పోతన మాత్యుని పద్యాలతో జరిగిన ఉపన్యాసం ఆకట్టుకుంది. పోతనతో ప్రారంభమై శకటాసుర, ధేనుకాసుర, వత్సాసుర రాక్షసులను సంహరించి దుర్మార్గాన్ని అంతం చేయాలని ఆలోచన చిన్నప్పటి నుంచి ఆరంభం కావాలని సూచించారు. కాళీయ మర్దనంతో సంఘంలోని విష బీజాలను తరిమికొట్టాలని, గోవర్ధన గిరిధారణతో అమాయకులు అలుపులకు రక్షణగా నిలబడాలని, కంసర వధతో దుష్టులు బంధువులైనా సహించకూడదని బోధించారని చెప్పారు. బాల్యంలోనే ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని అలవర్చుకోవాలని సూచించారు. గోప బాలులతో కూడిన ఆవుల పోషణకు వెళ్లినప్పుడు కృష్ణుడు సహమిత్ర భోజనంతో ఆహార విషయంలో పాటించిన ఆదర్శం మనందరికీ శిరోధార్యమన్నారు. పోతన పద్యం తెలుగు భాషకు జయకేతన సౌరభాన్ని అందించాయని గుర్తు చేశారు. పరిషత్కు జాతీయ అధ్యక్షుడు చదలవాడ లక్ష్మీ నరసింహారావు, అధ్యక్షుడు మాగండి శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. మరి ఆ ద్వారకాలో రేపలలో అన్ని ఇళ్లలో కూడా గోవులు లేవు, చక్కగా పాలు పాడి పంట బాగుండే. అందువల్ల ఎవరైతే అది ఉపయోగించకుండా ఉంటున్నారో ఆ కుండ పగలు కొట్టేవాళ్ళు ఆయన. అట్లా పగలు కొట్టేటప్పటికి అది రేపటికి మరి అది వాసన రాదు, మరునాటికి వాడకూడదు అది. అందువల్ల అట్లా చేశాడు ఆయన. దానివల్ల ఏంటంటే ఒక మెసేజ్ కూడా, సందేశం కూడా ఆయన ఇచ్చాడు. ఈ వేల ఏళ్ళ నాడే మన వాళ్ళు పురాణాల్లో ముందు మత్స్యావతారం సముద్ర జీవి, ఆ తర్వాత కూర్మావతారం ఉభయ జీవి సముద్రంలో ఉండెక్కింది ఉభయ జీవి, ఆ తర్వాత వరాహావతారం భూజీవి, నరసింహావతారం సగం మనిషి సగం సింహం, ఆ తర్వాత మిగతా అవతారం వచ్చింది మానవావతారం. అట్లా శ్రీరామావతారం వచ్చి పూర్ణ పుణ్యపురుషుడు శ్రీరాముడు, కృష్ణావతారం సంపూర్ణ పురుషుడు, సంపూర్ణ పురుషుడు పురుషత్వం, రాజనీతి, లౌకికం రకరకాల అన్నీ కూడా పుణ్యం అన్ని కలిసి అవతారం కృష్ణావతారం. అలా మన ఇంట్లో కూడా ఈ అవతారాల్లో దుష్యమన్న అవతారం ఝాన్సీ గారి చేతుల్లో అది పండిపోయింది. అష్టమ గర్భంలో జన్మించేటువంటి వారు కదా ఇప్పుడు పురుషుడు, కాబట్టి పుట్టేటువంటి సంతానాన్ని అంతా కూడా నీకు అప్పగిస్తాను, నువ్వు వాళ్ళని సంహరించుకుంటావో ఏం చేసుకుంటావో ఏదో మరి నేను ఇష్టం వేసుకొని వాత్సల్యం అని ప్రేమ భార్య మీద కనపరిచినటువంటి ప్రేమ. సరే ఏదో బాగుంది, ఎక్కడికి పోతారు కనుక అందువల్ల ఈ పుట్టబోయేటువంటి సంతానాన్ని కూడా వహిస్తే అష్టమ గర్భంలో పుట్టేటువంటి వాడిని కూడా వహించవచ్చు, ఇప్పుడు బాలుడు కావాలన్నప్పుడు ఏం చెప్పి ఆయన ఆలోచించి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి సరే వెళ్ళు నేను మందిరానికి వెళ్ళంటే మందిరానికి వెళ్తాడు. మందిరానికి వెళ్ళిన తర్వాత సరే మొదటి గర్భం రాలుస్తుంది, ఆ మొదటి గర్భం రాల్సగానే ఆ బిడ్డను తీసుకుని వెళ్తాడు వస్తే. తీసుకుని వెళ్ళగానే బాబా నీ నిజాయితీ నాకు నచ్చింది, కాబట్టి అష్టమ గర్భంలో జన్మించేటువంటి వాడి వలన కదా నాకు పుచ్చుడు, ఈ బిడ్డను నన్ను ఏం చేస్తాడు నువ్వు తీసుకుని వెళ్ళిపోవడం. తీసుకొని వెళ్తాడు, తీసుకుని వెళ్ళి తెచ్చుకుంటాడు. సరిగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ లోపల నాలుగుడు వస్తాడు. నాలుగుడు వచ్చి పెట్టాల్సినటువంటి నాలుగు మహర్షి గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి పని ఏం లేదు. ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో అక్కడ అలజడి సృష్టించేటువంటి వాడు నాలుగది లోక కళ్యాణం. లోక కళ్యాణం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు కోస్తా దక్షిణాంధ్ర ప్రాంతాల్లో ప్రభావం. శిథిల భవనం నుంచే పరిపాలనా కార్యక్రమాలు. ఎప్పుడు కూలుతుందో అన్న భయంలో ఉద్యోగుల విధులు. తాత్వికతతో పాటు సామాజిక భావ చైతన్యానికి శ్రీకృష్ణ లీలలు ప్రతీకన్న ప్రవచకులు. బొమ్మెర పోతనా మాత్యుని పద్యాలతో అలరించిన ఆధ్యాత్మిక ప్రసంగం. అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్ ఒంగోలు వారు సమర్పిస్తున్న వీ న్యూస్ డైరీలో ఈరోజు మాట. శ్రమపడి త్యాగం చేసి ఇతరులను సుఖపెట్టగలిగితే గొప్పతనం, కానీ ఇతరులను కష్టపెట్టి మనం సుఖపడటం గొప్పతనం అనిపించుకోదు. ఈ బులెటిన్ విశేషాలు మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్. We'll be right back.